శంఖుచక్రాలు తీసుకోవడానికి ప్రత్యేకమైన అర్హత అనేది ఒకటే, తీసుకోవాలనే కోరిక ఒకటి ఉంటే చాలు, అదర్వైజ్ మిగతా అర్హతలు అంటూ ఏమి ఉండవు. సాధారణంగా ఎవరికైనా భయం కలిగేది ప్రపంచంలో ఏ ప్రాణికైనా దేనివల్ల భయం వస్తుంది? మరణం వల్ల. ఎగ్జాక్ట్లీ, చావు. అవును, దీన్నిచ్చే ఒక దేవత ఉంది అని మనకి వేదాలు చెప్తున్నాయి. ఆ దేవతని ఏమంటారు? మృత్యుదేవత అని. మృత్యుదేవత. ఈ మృత్యుదేవత నుంచి ఎవడైనా తప్పించుకోగలడా? తప్పించుకోలేదు. మృత్యుదేవత ఎక్కడికి తీసుకెడుతుంది? మన గ్రంథాల ప్రకారం స్వర్గానికో నరకానికో. నరకానికో. సాధారణంగా మనం చేసే పనులన్నీ ఎవడు ఏ పని చేసినా కొన్ని రాసేవాడు ఎవడో ఒకడు ఉంటాడట, ఏమంటారు వాడిని? బ్రహ్మ. బ్రహ్మరాయుడు బ్రహ్మ పుట్టిస్తాడు. ఓకే, చేసే పనులన్నీ రాసేవాడు ఒకడు ఉంటాడు, మనం చేసే ప్రతి పని రికార్డ్ చేసేవాడు ఒకడు ఉంటాడు. అదే చిట్టా పద్ధతులు రాశారని పేరు మీద ఉందండి. మీరు మీరు నాకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్టు చిత్రగుప్తులు వారు. ఎగ్జాక్ట్, అమ్మా బతికిచ్చారు మీ ముందు, ఎక్కడ నేను ఇదైపోతానని టెన్షన్ పడ్డాను సార్. చిత్రగుప్తుడు. ఆ చిత్రగుప్తుడు రాసిన దాన్ని బట్టి తీసుకువెళ్ళడానికి చివరిలో ఎవరో ఎవడు వస్తారట. అవును, ఎవరు వస్తారు? యమధర్మరాజు. ధర్మరాజు అందరి కోసం వస్తాడు, విఐపీస్ కోసం వస్తాడే, మామూలు వాళ్ళందరి కోసం వచ్చేవాళ్ళు యమ భటులు భటులు వస్తారు. వాళ్ళు ఏ ఊరికి తీసుకెడతారు? నరకానికో స్వర్గానికో వాళ్ళ వాళ్ళ చేసిన పనులు. వాళ్ళకి వీసా నరకానికే ఉంటుంది, వాళ్ళకి మిగతా వాళ్ళకి ఉండదు. రైట్. నరకానికి పోవాలని కోరిక ఎవరికైనా ఉంటుందా? ఉండదు. మరి తప్పించుకోవాలి అంటే కుదురుతుందా? కుదరదు. నేను చాలా మంచివాడిని సార్, నన్ను వదిలేయండి సార్, నన్ను పట్టుకోకండి సార్ అంటే వదిలేస్తారా వాళ్ళు ఎవరైనా? లేదు. ఇంకో నాలుగు తన్ని మరీ లాక్కుపోతారు. సో యమదూతల నుంచి కానీ లేదు, యమపాశాన్ నుంచి కానీ తప్పించుకోవాలి అంటే మనం చేయాల్సినటువంటి పని ఏమి? ఉదాహరణకి పోలీస్ పట్టుకుంటాడు అనుకోండి ఎవడు. నేను ఎందుకు పట్టుకుంటాడు పోలీస్? డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే, ఏదైనా హెల్మెట్ లేక, మనం నియమాలను సక్రమంగా పాటించకపోతే. పోలీస్ పట్టుకునేటప్పుడు నన్ను పట్టుకోవచ్చు సార్, నేను చాలా మంచివాడిని అని అంటే వదిలిపెడతాడా? వదలడు. మరి పోలీస్ పట్టుకోవద్దంటే ఏం చేయాలి? నిబంధనలన్నీ కరెక్ట్గా పాటిస్తే. ఏ నిబంధనలు? ఎవరైతే రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి సంబంధించిన, ఆయా ప్రాంతానికి సంబంధించిన ఆ విభాగం వాళ్ళు ఏ నియమాలు పెట్టారో ఆ నియమాల్ని తెలుసుకుని జాగ్రత్తగా పాటిస్తే వాడు మన జోలికి రావక్కర్లే, మనం వాళ్ళ జోలికి పోవక్కర్లే. కరెక్ట్, రైట్. పోలీసు వాడికి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అధికారి ఉంటాడు, అక్కడక్కడ నియమాలు వేరే వేరే ఉండొచ్చు. ఇప్పుడు భారతదేశంలో పోలీసు వాళ్ళ నియమాలు వేరు కావచ్చు, అమెరికా లాంటి దేశాల్లో పోలీసు వాళ్ళ నియమాలు వేరు కావచ్చు, యూకే పోలీసు వాళ్ళ నియమాలు వేరు కావచ్చు. ఒక్కొక్క ప్రాంతంలో ఉండే పోలీసు వాళ్ళ నియమాలు వేరువేరుగా ఉంటాయి. అసలు ఈ భూమండలం మీద పుట్టే ప్రతి ప్రాణికి కూడా కంట్రోల్ చేసే పోలీస్ విభాగం యమధర్మరాజు గారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ నేషనాలిటీ, రేస్ ఆర్ రిలీజన్ ఆర్ కలర్, అందరిది. సో యమధర్మరాజు కానీ ఆయన దూతల బారిని కానీ మనం పడద్దు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? యమధర్మరాజు గారు చెప్పిన రూల్స్ ఏవో పాటించాలి. సో సింపుల్, పోలీసు వాడి చేత పడద్దు అనుకుంటే వాడు చెప్పే నియమాలు పాటిస్తే సరిపోయి. సో ఆల్సో యమధర్మరాజు బారిన మనం పడద్దు అని అనుకుంటే యమధర్మరాజు చెప్పే నియమాలు పాటిస్తే సరిపోతుంది. భారతంలో యమధర్మరాజు చెప్పిన కొన్ని నియమాలు ఉన్నాయి, ఇలాంటివి చేస్తే మనం వాళ్ళని పట్టుకోక్కర్లేదు అని చెప్పాడు ఆయన. అజామీళుడు అని ఒక ఆయన కథ మనకి భారతంలో చెప్తుంటారు భాగవతంలోనూ. అంటే వాడు చనిపోయినప్పుడు యమదూతలు వచ్చారు, విష్ణుదూతలు వచ్చారు, వీళ్ళకి వాళ్ళకి పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, కొన్ని హీట్ ఎక్స్చేంజెస్ కూడా జరిగాయి, కానీ చివరికి విష్ణుదూతలు అతన్ని తీసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. యమదూతలకి పాపం అది కొంచెం
డిస్కంఫర్ట్ అని అనిపించింది వాడికి. ఆ రోజు కథ అలా గడిచిపోయింది. మర్నాడు యమదూతలు మళ్ళీ బయలుదేరతారు మార్నింగ్, వాళ్ళ ఆఫీస్ డ్యూటీ ప్రకారం. ఆ రోజు తీసుకురావాల్సినటువంటి సోల్స్ ఎవరెవరు, వాళ్ళ కంప్యూటర్ లిస్టు, దానికి కావాల్సినటువంటి పారాఫెర్నియాతో వాళ్ళు బయలుదేరతారు. వాళ్ళు బయలుదేరబోతుంటే యమధర్మరాజు వాళ్ళని పిలుస్తాడు. సంస్కృతంలో దానికి ఒక ఆ దాంట్లో చెప్పారన్నమాట, స్వపురుషం అభివీక్ష్య పాశహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే. పాశాన్ని పట్టుకుని బయలుదేరే తన జనాన్ని చూసి యముడు వాడి కర్ణమూలే వదతి కిల, వాడి చెవులో రహస్యంగా చెప్తున్నట. ఎందుకని చెవులో, చెవులో ఏం చెప్తారు? పక్కవాడు వినకూడదు అనుకున్నవి చెప్తారు. అవును, కరెక్ట్ స్వామి. సో యముడు తన పరివారంతో చెబుతున్నాడు ఆయన, పక్కవాళ్ళకి వినిపించకుండా. ఏమని? పరిహర మధుసూదన ప్రపన్నాన్. మధుసూదనుడు అంటే విష్ణువు. విష్ణువుని ఆశ్రయించిన వాళ్ళు ఎవరుంటారు? వాళ్ళు విష్ణు ప్రపన్నులు అంటారు. ప్రపన్నుడు అంటే పట్టుకున్నవాడు అని అర్థం. విష్ణువుని ఆశ్రయించుకున్న వాళ్ళు వైష్ణవులు. అలాంటి వాళ్ళని పరిహర, వదిలే, వాళ్ళ జోలికి పోకు. ఏం సార్ అంటే, ప్రభురహం అన్యనృణాం నా వైష్ణవానాం. నేను ఇతరులకి ప్రభువుని, వైష్ణవులకు కాదు.